बारा शाहिद दर्गालो रोट्टेल पंडग एर्पाट्लु चक्कगा जरुगुतुन्नायनी नेल्लूरु एंपी नेल्लूरु रूरल नियोजकवर्ग इंचार्ज आदाल प्रभाकर रेड्डी प्रशंसिंचारु। बारा शाहिद दर्गालो बुधवारं सायंत्रं रोट्टेल पंडुग कोसं चेस्तुन्न एर्पाट्लनु कार्पोरेशन कमिशनर विकास मर्मत्तो कलिसी परिशीलिंचारु। दर्गा मोत्तं कलियतिरिगि जरुगुतुन्न एर्पाट्लनु तेलुसुकुन्नारु। కొన్ని సూచనలు చేశారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు 10 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో దర్గాలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు। నెల్లూరు కార్పొరేషన్ బడ్జెట్ నుంచి దాదాపు 3 కోట్ల రూపాయల నిధులను ఈ పండుగ కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు। దాదాపు 300 మంది కార్మికులు 3 షిఫ్టుల్లో ఇక్కడ పని చేస్తున్నారని చెప్పారు। దర్గాలో ఏర్పాట్లు చక్కగా వేగవంతంగా సాగుతున్నాయని వర్షం వల్ల ఇబ్బందులు వచ్చినా క్రషర్ డస్ట్ వేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నారని చెప్పారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ ఆధ్వర్యంలో భాగస్వామ్యం వహించిన అన్ని శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు। గురువారం ఉదయం 11 గంటలకు దర్గా కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తుందని ఆ కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహిస్తారని చెప్పారు। ఈ నెల 29 నుంచి 2వ తేదీ వరకు జరిగే రొట్టెల పండుగను విజయవంతం చేసేందుకు కార్మికులు రెయింబోళ్ళు కష్టపడుతున్నారని చెప్పారు। దర్గాకు వచ్చే భక్తుల స్నానాలు దర్శనాలకు ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశామని దర్గాను పరిశుభ్రంగా ఉంచుతున్నామన్నారు। ఈ కార్యక్రమం విజయానికి అందరూ సహకరిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి కార్పొరేషన్ ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ మీరా కార్పొరేటర్లు సత్తార్ మోబీనా కంతర్ అలీ ఇస్మాయిల్ ఖాద్రీ షామీర్ ఆసిఫ్ నిజాముద్దీన్ మైనారిటీ కమిషనర్ నిర్మలాదేవి మైనార్టీ నేతలు కార్పొరేటర్లు వైసీపీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। షాహీ దర్గాలో రేపు 29 నుంచి 2వ తేదీ వరకు జరగబోయే రొట్టెల పండుగ గంధ మహోత్సవం సందర్భంగా ఇక్కడ స్పెషల్ గా చాలా అరేంజ్మెంట్ చేయడం జరిగింది। మన కార్పొరేషన్ నుంచి కూడా దగ్గర దగ్గర 3 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం కమిషనర్ గారి అధ్వర్యంలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి అన్ని విధాలా కూడా రాత్రింబవళ్ళు కష్టపడి ఒక స్టేజికి తీసుకురావడం జరిగింది। రేపు సాయంత్రం లోపల ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఎల్లుండి నుంచి భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా వాళ్ళకి స్నానాలకు గాని దర్శనాలకు గాని అన్ని విధాల ఇక్కడ క్లీనింగ్ కూడా దగ్గర దగ్గర 300 మంది వర్కర్స్ ని 3 షిఫ్ట్స్ గా పెట్టి ఎప్పటికప్పుడు ఈ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండే విధంగా ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి మేము 10 లక్షల మందిని ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి అన్ని జాగృతలు తీసుకోవడం జరిగింది। వైద్యపరంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది। ఈ కార్యక్రమం జయప్రదం చేసేదానికి ఇక్కడ ఉండే యువకులు ముస్లిం నాయకులు అందరూ కూడా సక్రమంగా సహకరిస్తున్నారు। ఇంకా కూడా ఈ 4 రోజులు కష్టపడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందర్ని కోరుతున్నాను। ఈ దర్గా కూడా ఈ 4-5 రోజులకు సంబంధించి కమిటీ వేయడం జరిగింది। ఆ కమిటీ సభ్యులందరూ కూడా రేపు 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేసి అందరూ దగ్గర ఉండి భక్తులకు అన్ని విధాల సహకరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది।